హలో అండి, వెల్కమ్ టు అశోక్ అకాడమీ. సో మనకిప్పుడు మన తెలుగు రెండు రాష్ట్రాలలో లా చదవడం ఎలా అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి లా చదవడం అనేది డ్రీమ్ అన్నమాట. సో లా చదవాలంటే ఎంట్రన్స్ ఏ విధంగా రాయాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటిది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా సిలబస్ ఏమేమి ఉంటుంది, దానికి ఏ బుక్స్, ఇంపార్టెంట్ బుక్స్ ఏవి ప్రిపేర్ అవ్వాలి, క్లాసెస్ మేము అశోక్ అకాడమీ తరఫున ఏ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం అనేది దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో గవర్నమెంట్ జాబ్ కోసం కానీ లేదంటే లా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ క్లాసెస్ అండ్ ఇన్ఫర్మేషన్ గురించి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఇన్స్టాగ్రామ్ కానీ మరియు టెలిగ్రామ్ గ్రూప్లలో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి, అక్కడ పీడిఎఫ్లు అనేవి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. లా చదవడం ఎలా? సో మనకి ఇండియాలో లా చదవాలి అంటే ఎస్పెషల్లో మన స్టేట్లో, సో 5 సంవత్సరాల లా చేసుకోవచ్చు, 3 సంవత్సరాల లా చేసుకోవచ్చు అన్నమాట. ఈ 5 సంవత్సరాల లా చేసుకోవడానికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది మీరు పాస్ అయి ఉండాలి. ఏంటండి? ఇంటర్ ప్లస్ 2. ఓకే, ఇక్కడ 5 ఇయర్స్ దానికి ఎనీ డిగ్రీ మీరు పాస్ అయి ఉండాలి. బీటెక్ కానీ ఎంబీబీఎస్ కానీ అది ఏదైనా కానీ. అయితే దానికి ఏ ఎంట్రన్స్ ఉందంటే టీఎస్ వాళ్ళు సపరేట్గా, ఏపీ వాళ్ళు సపరేట్గా ఎంట్రన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. దాన్ని టీఎస్ లాసెట్ ఎంట్రన్స్ అంటారు, దీన్ని ఏపీ లాసెట్ ఎంట్రన్స్ అంటారు. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉంటుందండి ఎవ్రీ ఇయర్. ఓకే, ఫెబ్లో నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, మే ఆర్ జూన్లో ఎంట్రన్స్ అనేది ఉంటుంది. మే ఆర్ జూన్లో మనకి ఎంట్రన్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దానికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి, సో ఈ ఎంట్రన్స్ రాయడానికి క్వాలిఫికేషన్ చెప్పాను నేను, ఫైవ్ ఇయర్స్కి సంబంధించినటువంటి లా చేయాలి అంటే ప్లస్ 2 లేదా ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళకి టీఎస్ లాసెట్ అనేవాళ్ళు తీసుకోవడం లేదండి. అదే, సో మనకి 3 ఇయర్స్ ఎల్ఎల్బి చేయాలి అని అనుకుంటే ఎనీ డిగ్రీ, బీటెక్ కానీ నార్మల్ డిగ్రీ కానీ ఎంబీబీఎస్ కానీ ఏదైనా కానీ ఎనీ డిగ్రీ ఉండాలి. ఇక్కడ కూడా ఓపెన్ డిగ్రీని వీళ్ళు కన్సిడర్ చేయడం లేదనమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తాను, చూడండి. సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది 120 మార్కులకు కండక్ట్ చేస్తారు. ఎన్ని మార్కులు అండి? సో 120 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. సిలబస్ ఏమేమి ఉంటుందంటే మనకి, సో 30 మార్క్స్కి జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ. ఓకే, జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ. ఈ మెంటల్ ఎబిలిటీ అంటే ఏం లేదండి, కాంబినేషన్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో అర్థమెటిక్ నుంచి రీజనింగ్ నుంచి 30 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ అఫైర్ నుంచి 30 మార్క్స్ అనేవి అడగడం జరుగుతుంది. అంటే జీకే అండ్ మెంటల్ ఎబిలిటీస్ నుంచి 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ నుంచి 30 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ వచ్చేసరికి 60 మార్క్స్ వచ్చేసరికి మనకి, ఓకే, యాప్టిట్యూడ్ ఆఫ్ లా. ఓకే, యాప్టిట్యూడ్ ఆఫ్ లా, సింపుల్గా చెప్పాలంటే లా యొక్క బేసిక్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇందులో మళ్ళీ కూడా పాలిటీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయన్నమాట. పాలిటీ నుంచి ఈ 60 మార్క్స్లో ఆల్మోస్ట్ 25 to 30 మార్క్స్ అనేవి పాలిటీ నుంచి వస్తాయి. ఓకే, సో 30 to 35 నుంచి లాకు సంబంధించిన వస్తాయి, మిగతా అన్నీ కూడా పాలిటీ నుంచి వస్తాయి. ఇంపార్టెంట్ బుక్స్ ఏం చదవాలి అనే దాన్ని ఒకసారి చూసినట్లయితే మనకు ఫస్ట్ కరెంట్ అఫైర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ 30 మార్క్స్ కరెంట్ అఫైర్కి తెలుగులో అయితేనేమో మీరు ఒక న్యూస్ పేపర్, ఏదో ఒక న్యూస్ పేపర్ ప్లస్ షైన్ ఇండియా మ్యాగజైన్ అనేది ఫాలో అవ్వండి. ఇంగ్లీష్లో అయితేనేమో ద హిందూ న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి, ప్లస్
ఎనీ మ్యాగజీన్, ఏదన్నా ఒక కరెంట్ అఫేర్ మ్యాగజీన్ ఫాలో అవ్వండి. ఓకేనా? ఇంగ్లీష్లో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పెట్టేటటువంటి కరెంట్ అఫేర్స్ని ఫాలో అయిపోతే ఈ 30కి 30 తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ జీకే అండ్ అర్థమెటిక్ వచ్చేసరికి, జీకేకి ఇంగ్లీష్ మీడియం అయితే మీకు లూసెంట్ అనే బుక్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఈ మెంటల్ ఎబిలిటీకి అరియంత్ నుంచి ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ అనేది ఫాలో అవ్వండి. ఓకే, సో ఇది మీకు సంబంధించినటువంటి బుక్ లిస్ట్ అన్నమాట. దీనికి ఓకే లాకి సంబంధించినటువంటిది ఏం చేస్తారంటే, స్టేట్ బోర్డు ఉన్నటువంటి ఓకే పాలిటీ బుక్ అనేది ఉంది, ఇంటర్మీడియట్ పాలిటీ బుక్ అనేది ఉంది, ఇది చదవండి, 25 మార్క్స్ కవర్ అయితే రిమైనింగ్ ఈ 30 మార్క్స్కి విజేత కాంపిటీషన్లో ఒక బుక్ అనేది అవైలబుల్గా ఉంటుంది, లా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి బుక్, ఆ బుక్ మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది. అంటే సింపుల్గా మీకు 120 మార్క్స్కి కనుక మీరు ఓకే 80+ స్కోర్ చేసినట్లయితే మంచి మంచి అంటే యూనివర్సిటీ ప్లేస్లలో వస్తారన్నమాట. యూనివర్సిటీ గవర్నమెంట్ కాలేజీలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు మంచిగా మంచి యూనివర్సిటీలో కనుక ప్లేస్ రావాలి అని అనుకుంటే 90+ టార్గెట్ పెట్టుకోండి, 80కి తగ్గకుండా చూసుకోండి. సో మీకు ఖచ్చితంగా యూనివర్సిటీలో వచ్చేటట్టు ఉంటుంది అన్నమాట. ఓకేనండి, ఇది కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మళ్ళీ ఫర్దర్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా చదవాలి, ఏ విధంగా షెడ్యూల్ వేసుకోవాలనేది. ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి.